నమస్కారం అండి. దేవి నవరాత్రుల వైశిష్టము, మనకి ఆశ్వయుజ మాసంలో వచ్చే శుద్ధ దశమిని విజయదశమి అంటాము. సో ఈ విజయదశమికి 9 రోజుల పూర్వం నుంచి అమ్మవారు యుద్ధం చేసి రాక్షసుల మీద విజయం సాధించి దశమి రోజు సింహవాహనం మీద కూర్చునే ఆనందంతో భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. సో ఈ దేవి నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో చేసుకుంటే, అంటే ఈ వ్రతంతో సాటిగా ఏ వ్రతం లేదని మనకి దేవి భాగవతం చెప్తుంది. సో ఈ వ్రతాన్ని ఎవరైతే నవరాత్రుల్ని ఒక వ్రత విధాన రూపంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో వాళ్ళకి సర్వకార్యాల్లో విజయము అండ్ అమ్మవారి కృప వల్ల ఆనందాలు, సుఖ సంతోష భోగభాగ్యాలు సిద్ధిస్తాయి. దీనికి పురాణ ప్రతీతి మహాభారత కాలంలో కూడా పాండవులు అరణ్యవాసం వెళ్ళినప్పుడు, అంటే వనవాసానికి వెళ్ళినప్పుడు, అరణ్యవాసంలో ఉన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మని ఆదేశానుసారం వారి వెపన్స్ని, ఆయుధాలని శమి వృక్షంలో దాచుకుంటాడు అర్జునుడు. సో ఆ శమి వృక్షంలో దాచుకున్నప్పుడు ఆశ్వయుజ శుద్ధ దశమి రోజు, అంటే విజయదశమి రోజు, మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆదేశానుసారం ఆ వెపన్స్ అన్నింటినీ బయటకు తీసి వాటిని పూజించి తర్వాతే వీళ్ళు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంది. సో ఆ రోజు పూజించడం వల్ల అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సిద్ధిస్తుంది. అంటే పార్వతీమాత అనుకోండి, దుర్గామ్మవారి బ్లెస్సింగ్స్ వల్ల అర్జునుడికి, అంటే పాండవులకి విజయం సంప్రాప్తించింది. సో అందుకని ఈ దేవి నవరాత్రుల్ని ఎవరైతే కనుక అత్యంత భక్తి శ్రద్ధలతో 9 రోజులు ఆచరిస్తారో వాళ్ళకి దుర్గామ్మవారి కృప వల్ల, దయ వల్ల సకల కార్యాల్లో విజయము అండ్ దుర్గామ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా సిద్ధించి తీరుతాయి. శుభం.